हाय हेलो नमस्ते वेलकम बैक टू माय यूट्यूब चैनल नीक वीडियो हेल्दी स्नैक ऐटम चूपेटोना अदे पोहा अटुकुल तो स्नैक ऐटम ईवनिंग्स मन की आकली आकली टाइम में मनम जंक फुड तिंटा उंटाम आ जंक फुड वल्ल मन बॉडी गेन अये चांस उंटदी ओवर वेट अये चांस उंटदी दा तो पाटु अंदुलो क्यालरीज एक्कुंडे चांस उंटदी काबट्टी ఈ విధంగా మనం అటుకుల్ని జస్ట్ 10 మినిట్స్ లో అప్పటికప్పుడు గనుక ప్రిపేర్ చేసుకొని తినగలిగితే మన బాడీకి హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ దాంతో పాటు ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి ఈ అటుకుల్ని మనం ఇంట్లోనే సింపుల్ గా మనకి ఈజీగా అవైలబుల్ ఉండే ఐటమ్స్ తోని జస్ట్ 10 మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు సో ఈ అటుకుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను ఛానల్ ని ఏదైనా కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో వస్తాయి ఈ వీడియో नच्चिनट्टयिते लाइक चेयंडी शेर चेयंडी कमेंट चेयंडी। ముందుగా ఒక పాన్ తీసుకున్నాము ఆ పాన్ లో ఒక కప్పు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుందాము ఆ పల్లీలు వేసుకున్నాక బాగా కలుపుకోండి పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పల్లీలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యే టైం కి మనం ఈ పుట్నాల పప్పు యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మనం కలుపుతూ ఉండడం వల్ల ఆ పల్లీలు గాని పుట్నాల పప్పు గాని అంతటా మంచిగా బ్రౌన్ కలర్ అవుతాయి అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే పోహా అటుకులు ఒక 10 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు లైట్ బ్రౌన్ అవుతనే కాబట్టి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక 6 టు 8 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒక 2 3 మినిట్స్ వరకు అట్లానే మనం వెయిట్ చేద్దాము అవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అండ్ ఒక 2 3 మినిట్స్ వరకు అట్లానే కలుపుతూ ఉండండి ఎందుకంటే ఆ కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా అంతటా కావాలి కాబట్టి ఒక 2 3 మినిట్స్ వరకు మనం కలుపుకుందాం ఇప్పుడు ఒక పించ్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఉప్పు salt యాడ్ చేసుకుందాము టేస్ట్ కి తగ్గట్టుగా అండ్ పసుపు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఆ ఇంగ్రీడియన్స్ అంతా కూడా కలర్ ఏ విధంగా చేంజ్ అయ్యిందో సో ఇప్పుడు మనం అటుకులు ఒక 1/2 కేజీ ఇందులో యాడ్ చేసుకుందాము అటుకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఇంగ్రీడియన్స్ యొక్క కలర్ కూడా ఈ అటుకులకి పట్టుకునే విధంగా ఉండాలి మధ్యలో ఎక్కడ కూడా వైట్ కలర్ కలిపేయకుండా అంతటా కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ మనకి పాన్ హీట్ లోనే ఉంటది కాబట్టి ఈ అటుకులు కూడా ఆటోమేటిక్ గా క్రిస్పీగా అయిపోతాయి అండ్ మనం తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మన హెల్తీ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయిందండి పొందినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఛానల్ ని ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో